పృథ్వీరాజ్ గారు, మీ డెడికేషన్కి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి హ్యాట్స్ ఆఫ్. హాయ్ గాయ్స్, ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా చూస్తాను భయ్య. మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆఫ్టర్ మంజుమల్ బాయ్స్ ఇంకో సర్వైవర్ ఫిల్మ్. మీరు ఇంకా మంజుమల్ బాయ్స్ సినిమా చూడకపోతే మలయాళంలో తెలుగులో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది, తప్పక చూడండి. నేను హైయెస్ట్ రేటింగ్ ఇచ్చాను, 4.5 టమాటోస్ ఇచ్చాను ఆ సినిమాకి. సరే, ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమాకి ఎన్ని టమాటోస్ ఇస్తున్నానంటే, ఒక ఇంటర్వ్యూ చూశాను భయ్య, ఈ మూవీ జర్నీ స్టార్ట్ అయింది 2008 అంట, కానీ ఫైనల్లీ ఈ సినిమా బయటికి ఎప్పుడు వస్తుంది, 2024. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫైనల్ రిలీజ్ అయ్యేసరికి 16 ఇయర్స్ పట్టింది సినిమాకి. ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా నజీబ్ మొహమ్మద్ అనే క్యాండిడేట్ బయోపిక్ భయ్య, ఒక రియల్ లైఫ్ స్టోరీ ఇది. నజీబ్ మొహమ్మద్ అప్రాక్సిమేట్లీ 4 ఇయర్స్ గల్ఫ్కి వెళ్ళి ట్రాప్ అయిపోతాడు. అక్కడ ఒక స్లేవ్ లాగా పనిచేస్తాడు ఒక డెజర్ట్లో. ఆ డెజర్ట్ నుంచి తప్పించుకొని ఇండియాకి ఎలా వస్తాడు అనేదే సినిమా. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది భయ్య. ఆయన క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి భయ్య. చాలా ఛాలెంజింగ్ రోల్ ఇది. ఛాలెంజింగ్ ఎందుకంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా ఛాలెంజింగ్. ఈ రోల్లో ఎక్సెల్ అయ్యారు అంతే, సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ ఉంది భయ్య. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ డెజర్ట్లోనే ఉంటుంది, కానీ వేరే లెవెల్ ఉంటాయి విజువల్స్. 2-3 ప్లేసెస్లో అయితే ఎమోషనల్ అయ్యాను భయ్య. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు మస్తు నచ్చింది భయ్య. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఓఎస్టీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాతో ప్రాబ్లమ్ ఏంటంటే చాలా లెందీగా ఉంది భయ్య సినిమా, అండ్ డెడ్ స్లో నరేషన్. సినిమా అసలు కదలదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకో నెగిటివ్ ఏంటంటే ఈ సినిమాని నేను తెలుగులో చూశాను, సబ్ టైటిల్స్ లేవు భయ్య. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ వేరే లాంగ్వేజ్లో ఉంటుంది, అక్కడ సబ్ టైటిల్స్ తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా పెడితే బాగుండేది. ఒక సర్వైవల్ స్టోరీ బయోపిక్ లాంటి మూవీ చూడాలనుకుంటే తప్పక చూడండి ఈ సినిమా. ఫారెన్కి వెళ్ళాలి మనీ కోసం, మన ఇల్లు వదిలి, మన కాలనీ వదిలి, మన ఊరు వదిలి, మన కంట్రీ వదిలి అని మీరు అనుకుంటే ఈ సినిమా చూశాక ఆ డెసిషన్ని విరమించుకుంటారు. ఎస్పెషలీ గల్ఫ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, అరే మనం ఉన్న ప్లేసే బాగుంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని నెలల క్రితం డన్కీ అనే ఒక సినిమా వచ్చింది భయ్య, ఆ సినిమా థీమ్ కూడా ఇదే. బట్ ఈ సినిమా ఏంటంటే సర్వైవల్ స్టోరీ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 టమాటోస్ భయ్య. మీకు స్లో సినిమాలు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి ఈ సినిమాని. బట్ నేను ఒక ఎపిక్ సినిమా చూడాలి, స్లో ఉన్నా పర్లేదు అంటే తప్పక చూడండి ఆడు జీవితం ద గోట్ లైఫ్. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ ఆడు జీవితము, సారీ పాడు జీవితము, యవ్వనము ముడు నల ముచ్చటేరా.